తెలుసు. 3 నెలల క్రిందట అది పార్లమెంట్లో పెట్టి 6 నెలల తర్వాత ఆ చట్టాన్ని మార్చారు. ఎందుకు మార్చారు? అపోజిషన్ లీడర్ను పెట్టారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఉన్నారు. ఇప్పుడు మోదీ పెట్టుకున్నాడు. దొంగలు ఎవరైనా దొంగలు ఇన్వెస్టిగేట్ చేసుకుంటారా? అందుకే కదా గత సంవత్సరం 2022 నవంబర్ 14 నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ కొనేసి బీజేపీ మీద నింద మోపుతుంటే చీఫ్ జస్టిస్ ను కలిసినందుకు 1000 కోట్లు డీల్ అయిందని లైవ్ లో నేను మీరు ఇవ్వడం చూశారు. మీడియా అంతా కవరేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా బ్రతుకున్న బట్టి రాష్ట్రాలు బ్రతుకున్నాయి. న్యాయం జరుగుతుంది, సత్యం జరుగుతుంది. ఏ రోజు మీడియా అమ్ముడుపోతారో ఆ రోజు దేశం రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. అందుకనే దేవుడు మీడియా ఓనర్స్ ను, మీడియా రిపోర్టర్స్ ను, మీడియా హెడ్స్ ను దీవించుగాక, మంచి కరేజియస్ స్పిరిట్ ఇచ్చి సత్యాన్ని చూపించుగాక. ఏమైంది? నవంబర్ 14 చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ పుయాంజీ ఫైల్ చేశాను ఆయన మీద కంప్లైంట్ కి. ఇంపీచ్ చేయండి ఎన్ని ఒకసారి మరోసారి వెళ్ళి నవంబర్ 14 మీరు చూడండి. 30 నిమిషాలు ప్రెస్ మీట్ ఏంటి? కేసీఆరే ఎమ్మెల్యేలు కొంటాడు, మళ్ళా కేసీఆరే సిట్ వేయించుకుంటాడు, చీఫ్ జస్టిస్ ఏమో 2 గంటలు కలుస్తాడు కేసీఆర్ ని, ఆర్డర్ పాస్ చేస్తాడు. అది ఎవడు అడుగుతున్నాడండి ఇవన్నీ? ఎవరిని అడిగితే అన్ని లోపల పెడుతున్నారు జైల్లో. ఇక్కడ స్టీల్ ప్లాంట్ అమ్మొద్దని ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అయినా రాజీనామా చేశారా? ఎందుకు వాళ్ళందరినీ జైల్లో పెడతారు? స్పెషల్ స్టేటస్ కొరకు ఎవరైనా రాజీనామా చేశారా? విశాఖపట్నంలో స్పెషల్ ప్యాకేజ్ కొరకు, క్యాపిటల్ సిటీ కొరకు, స్మార్ట్ సిటీల కొరకు, అభివృద్ధి కొరకు, మనకు రావాల్సిన 100,000 కోట్ల కొరకు ఒక్కరు? ఇప్పుడున్న టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలు సరికదా? ఒక యాక్టర్ వచ్చాడు తిరుగుతాడు, మోదీనే గెలిపించండి 2047 వరకు అని, పవన్ కళ్యాణ్ సిగ్గు లేకుండా. మోదీయే మనల్ని సర్వనాశనం చేశాడు. పొన్న జీవీఎల్ అన్నాడంటే అది మోదీ జెండా పాపనోడు మోస్తున్నాడు గనక, ఆర్ఎస్ఎస్ జెండాలు మోస్తున్నారు గనక. ఈ కాపోడు అండమేంటి? అదే కాని మోదీ పెట్టుంటే పార్టీ, నేను పార్టీయే పెట్టక ముందు, అరే బాబు నీకు లెక్కలు కూడా తెలీదు, బీజేపీ పార్టీ పెట్టి 8 సంవత్సరాలు అయింది, నువ్వు పుట్టలేదు, మీ నాన్న పుట్టలేదు, నువ్వును మీ అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో 2011 విలీనం చేయలేదా? అప్పుడే మీరు చేసేశారు. ఎప్పుడు? 2011. అప్పుడు ఎవరు నడుస్తుంది? అప్పుడు బీజేపీ లేదా? 8 రాష్ట్రాల్లో కర్ణాటకలో బీజేపీ లేదా? మరి ఎందుకు ఈ దొంగ మాట్లాడుతావు మోదీనే గెలిపించండి? మోదీ అంటాడు మేరా సాత్ పవన్ హే, అరే తేరా సాత్ పవన్ హే, ప్రజల్ నై హే, ఆద్మీ నై హే, ఔరత్ నై హే, పవన్ హే, పవన్ మే తుమ్ లోక్ సబ్ ఉడ్ గయా, తెలంగాణ మే ఆంధ్ర మే కోయ్ పూస్తా భీ నై ఆప్ లోక్ కో, పవన్ హే మంద కృష్ణ మాదిగా హే, క్యా కరేగా పవన్ కో లేకే, పవన్ మే ఉడేగా. 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్కి 7 సీట్లలో, తరిమి తరిమి కొట్టాడు తెలంగాణలో. ఇప్పుడేమో వైజాగ్ వచ్చాడట, ఏం పనిరా బాబు నీకు? మా వైజాగ్లో నీకేం పని? మిత్రులారా, ఈ దొంగలను నమ్మకండి, ఈ దోపిడీదారులను నమ్మకండి, ఈ ప్యాకేజ్ స్టార్లను నమ్మకండి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ 40 సంవత్సరాలు ఎంపీలు అవుతున్నారు, మన భూములు దోచుకుంటున్నారు, మన భూ కబ్జాలు చేస్తున్నారు, విశాఖపట్నంలో మన స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు, మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, మనకు వచ్చిన డబ్బులు రానివ్వకుండా చేస్తున్నారు. ఎలక్షన్ ముందు 300 3000